గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కదిరి పట్టణంలో సిపిఐ నేతలు కదం తొక్కారు. కదిరి పట్టణంలోని రాయలసీమ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సామాన్య పేద మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారాలు మోపుతోందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనుకోకుండా 149 రూపాయలు గ్యాస్ ధర పెంచారు ఒక్కొక్క సిలిండర్ పైన. అంటే ప్రతి సిలిండర్ ప్రతి కుటుంబం పైన బండరాయి నెత్తిన బండ వేసినట్టు చేశాడు మన నరేంద్ర. కామ్రేడ్స్, మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి రాయలసీమ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టి ర్యాలీతో వచ్చి ధర్నా చేపడం జరిగింది. ప్రధానంగా ఏమంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సార్లు వచ్చి నోట్ల మార్పిడి, జిఎస్టీ, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెంచుతూ పోతూ ఇప్పుడు అనుకోకుండా 2 రోజుల కిందట ఒకేసారి 149 రూపాయలు పెంచడం జరిగినది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మధ్యతరగతులు అలాగే నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఏ విధంగా బతకగలుగుతారని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గ్యాస్ 1000 రూపాయలు దాకా తీసుకుపోతున్నారు నరేంద్ర మోడీ గారు. మాకు ఇచ్చేది కూలి 200 రూపాయలు, దీంట్లో ఆయిల్ రేటు పెంచారు, పప్పు రేటు పెంచారు, ప్రతి ఒక్క రేట్లు పెంచుకుంటా పడితే నిరుపేదలు ఎలా బతుకుతారని ఈరోజు మేము సిపిఐ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. ఈ గ్యాస్ ధర 500 తగ్గించేంత వరకు ఈ పోరాటం ఆగదని మేము మీకు తెలియజేస్తున్నాం. అంటే గెలిచిన తర్వాత ఒక మాట, గెలిచక ముందు ఒక మాట మాట్లాడుతున్నారు. అలా రాజకీయ నాయకులు అలా మాటలు మారుస్తూ ఉంటే నిరుపేదలు ఎక్కడికి పోయి అడగాల, ఎవరిని అడగాల? మీకు కదా మేము అడగాల. మా మీద మీరు గ్యాస్ ధరలు అవి ఇవి పెంచుకుంటా పోతే నిరుపేదలు ఎలా బతుకుతారనుకుంటున్నారు? మీరు కొంటారు, మేము కొనలేము. మీకు స్తోమత ఉంది, మాకు లేదు. ఎవరికి అడగాల? మీరు పెంచుకుంటా పోతే మేము ఎవరికి అడగాల? దయచేసి గ్యాస్ ధరలు ప్రతి ఒక్కటి తగ్గించేంత వరకు ఈ పోరాటం ఆగదామని తెలియజేస్తున్నాము. తగ్గించకపోతే ఇంకా పెరుగుతూనే పోతుంది, కానీ తగ్గదని మీకు హెచ్చరిస్తున్నాము.